వెల్కమ్ టు వెల్కమ్ టు మా అత్త వాళ్ళ వంటలు. ఈరోజు మామిడికాయ పచ్చడి ఈ మా తోటలోయే తీసుకొచ్చాను నేను అక్కడి నుంచి. తీసుకొచ్చి ఇదిగా రెండు కాయలు కోసాను. ఈ పచ్చడి చేయబోతున్నా. ఈ కాయలు ఇయ్యే కాయలు. దీనికి కావాల్సినవి దీనికి ఏం లేదు, ఉప్పు కారము వేసి ఇదిగో ఈ ఎర్రగడ్డలు ఇవేమో తాలింపులు వేయాలి. ఈ ఎర్రగడ్డలు ఏమో వేసుకుంటే వేసుకోవాలి, దీన్ని వేసుకొని పిసుకోవచ్చు. జీలకర్ర ఇవన్నీ వేసి పచ్చిబద్దలు వేసి కారం అవన్నీ వేసి పిసికి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టేది చూపిస్తా. పచ్చడి పిసుకాలన్నావు కదా, పిసికేదా కారం. కారం అంతే దానికి వేసేది. సాల్ట్ ఇదిగో చెప్తాను కదా జీలకర్ర. ఆ జీలకర్ర వేస్తేనే దానికి రుచి. అవి ఈ తెల్లగడ్డలో తాలింపు లేదా, ఈ ఎర్రగడ్డల మట్టికి కొంచెం దానిలో కొంచెం దీనిలో ఇట్ట వేసి ఇట్ట పిసుకాలి. దీన్ని మనమే రోట్లో వేసి నూరాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే మెత్తంగా నూరుకుంటే అది రుచి ఉండదు. ఇట్ట పిసుక్కొని బాగా మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇది బాగుంటుంది. అన్నంలో కలుపుకుంటుంటే కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే బాగా రుచి. చూడండి మీరు కూడా తొందర. మనకి ఇప్పుడు కూర ఏం లేదనుకో, మన తోటుండా లేకపోతే పక్కన మార్కెట్లో ఏం చిక్కుతాయి. రెండు మామిడికాయలు తీసుకొచ్చుకుంటే ఒక నలుగురు కుటుంబానికి బాగా సరిపడుతుంది. ఈ కూర కొంచెం కొంచెమే కదా తినేది. ఈ పచ్చడి అయితే నలుగురు తినొచ్చు. అర్జెంటు కూర అనుకున్నప్పుడు ఇంతే. ఈ మామిడికాయ తెచ్చుకుంటే పిల్లలు తినేదానికి కూడా పుల్ల పుల్లంగా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారనుకో, ఈ పచ్చడి కొంచెం వేసుకొని తినేస్తారు. గోలు చేయరు ఇంటి కాడ, నాకు ఆ కూర చేయి ఈ కూర చేయని అడగరు. ఈ పచ్చడి ఉంటే చాలా వాళ్ళకి కమ్మగా తినేస్తారు. కడుపు నిన్న అన్నంటారు అయిపోయింది. ఇది కొంచెం ఉప్పు చూస్తా నేను, చూడు ఉప్పు సరిపోయిందా లేదా. సరిపోయింది, భలే బాగుంది. ఇంకా తాలింపు దీనికి సరే అయితే మీరు కూడా చూడండి. ఇది తాలింపు వేసుకుందా. స్టవ్ వెలిగించా, స్టవ్ వెలిగించాం. కొంచెం బాగా లేట్ రావాలి. నూనె వేసుకో. అదే సార్ నూనె కొంచెమే కదా పచ్చడి. దీనికి ఎక్కువ వేయకూడదు అంతవరకు. ఇప్పుడు నేను చెప్తాను కదా తెల్లగడ్డలకి, ఈ తెల్లగడ్డ కొంచెం మా గాయతో ఇక్కడ చెప్పక కొట్టుకోవాలి. అట్లా ఇట్లా చితక కొట్టుకుంటే దీనిలో వాసన అనేది పచ్చడికి బాగా కమ్మ నాసం వచ్చింది. ఇది వింటే ఈ ఎర్రగడ్డ ఇంకా కోసం కదా, ఈ ఎర్రగడ్డ కూడా అది కరెక్ట్ వెంటే వేసుకోవచ్చు. దీన్ని కాల్చిన అదే నీళ్ళు ఒక పచ్చడి తొందర పచ్చడి కొద్దిగా నీ కూడా నేను అంటే పంట కొంచెం అయితే కొద్దిగా కాదు. ఇది కమ్మ నాశనం వచ్చింది. ఇటాలి తెల్లగడ్డ నలగొట్టాను కదా, భలే కమ్మ నాశనం. ఇప్పుడు ఆ పచ్చట్లో ఇది బాగా గాలినిచ్చి పచ్చట్లో పోస్తున్నాం. బాగా వాసన వస్తుందా, బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయలు ఏమన్నా మామిడికాయలు కొట్టుల్లో కూడా చిక్కుతాయి, తోటలో కాదు కొట్టుల్లో కూడా తెచ్చుకొని రెండు కాయలు దబక్కని పసలు చేసుకుంటే తొందరగా తొందర చేసుకుంటాను. మాకు మూడు భాగాలు ఇదే పచ్చడి ఎక్కువ బాగా ఏడాడు అన్నం వండుకున్నాం అనుకో, ఈ మామిడికాయ పచ్చడి అసలు ఆ ఏడన్నంలోకి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చింతపండు ఆడొద్ది అంటున్నారు కదా, ప్రతి కూరలో మామిడికాయ వేసుకో, అసలు ఆరోగ్యం బాగుంటుంది మనకు. మనం మంచిది అసలు మామిడికాయ ప్రతి పప్పులో కానీ ఏ కూరలో అన్నా కానీ ఒక మామిడికాయ వేసుకుంటే హార్ట్కి ఏదో ప్రాబ్లమ్స్. చింతపండు ఎక్కువ ఆడొద్ది అంటున్నారు కదా,
అప్పుడు పండు బదులు ఈ పులుపు వేసుకో, పులుపు వేసుకుంటే సార్ ఇంకా నూనె ఇచ్చి పట్టుకొని బాగా ఫ్రిజ్లో పెట్టుకొని నాలుగు మామిడికాయలు ఏ కూరలు అన్నా కానీ ఆ గుజ్జు గుజ్జు చెంచా తోటి రెండు చెంచాలు వేసుకో. అది సార్ ఆరోగ్యం అసలు అది చెప్పరా అంటారు. ఇదేంటంటే మళ్ళీ బాణలు వేసి తిప్పితే బెత్త మెత్తబడిపోద్ది, కరకరలాడుద్ది. ఇప్పుడు అట్ట అనుకో బద్ద బాగా తినేదానికి పంట ఎమ్మిటి పెడితే బద్ద వాళ్ళే రుచి వచ్చింది. దానిలో ఏ దానిలో వేసామనుకో అప్పుడు దానికి ఏం రుచి ఉండదు. ఇట్లా పెట్టి వేసుకుంటే చాలు ఎంత బట్టికి భలే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు గిన్నెలో తీసుకుని చిన్న గిన్నెలో పెట్టుకొని వాడుకోవటం. మా ఇన్నోరు ఊరించే మామిడికాయ పచ్చడి రెడీ. ఈ మామిడికాయలతో చెప్పాను కదా, ఈ పచ్చడి మీరు చేసుకొని నాకు చెప్పాలి ఎట్టుండేది. బాయ్.